నేడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి. 16 ఏప్రిల్ 1848 అంటే దాదాపుగా 170 సంవత్సరాల క్రితం ఆయన పుట్టారు. రాజమండ్రిలో జన్మించిన ఆయన పూర్వీకులు కందుకూరు, నేటి ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి అక్కడికి వలస వెళ్లారని ప్రతీతి. దాని ద్వారానే వారి ఇంటి పేరు కందుకూరుగా వచ్చిందని అంటారు. ఆయన పువ్వు పుట్టగానే పరిమళించినట్లు 12 ఏళ్ల వయసులోనే అనేక రామాయణ సుందర రామాయణ నుంచి మందు పెడితే చాలా రచనలు చాలా రచనలు చదివి ప్రభావితమయ్యారు. అట్లాగే ఆయన ఎదుగుతున్న క్రమంలోనే రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కేశవదేవ్ ఇట్లాంటి వారందరి రచనలు ఆయన చదువుతారు. ఆయననాడు 19వ శతాబ్దం ఉత్తరార్థం కాకుండా మధ్యార్థంలో మధ్యాహ్నం 1848 కనుక 100 సంవత్సరాలకు మధ్యాహ్నం పుట్టారు ఆయన. అప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన నడుస్తున్నది. దానివల్ల బ్రిటిష్ వారి ఆధునిక భావజాలము, సైన్స్, దాని తర్వాత ఈ దురాచారాలను వ్యతిరేకించే హేతువాదము, హేతువాద దృక్పథము, దీనివల్ల ఆయన ప్రభావితుడయ్యారు. అలా ప్రభావితమయ్యే ఆయన తన జీవితంలో జరిగిన ఈ దురాచారాల పట్ల, వీటి పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. ఉదాహరణకు ఆయన పెళ్లి మనకు 1870 ఆ ప్రాంతంలో జరిగినప్పుడు ఆయన రాజ్యలక్ష్మి అని ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ బాల్య వివాహం అది, ఆమె 8 ఏళ్ల వయసులోనే పెళ్ళైంది నాకు. దాంతోనే తన బాల్య వివాహాన్ని వ్యతిరేకించిన ఆయన ఆ బాల్య వివాహాన్ని పూర్తిగా సంఘం నుంచి దూరం చేయాలనుకున్నాడు. ఆనాడు ఈ హిందూ మతంలో ఉన్న అనేక దురాచారాలు, హిందూ మతం పేరు మీద జరుగుతున్న అరాచకాలను ఆయన ఖండించారు. మతం మంచిదే కానీ మతంలో ఉన్న దురాచారాలను పూర్తిగా తొలగించాలని చెప్పి ఆయన నడుంగట్టారు. ఆ రకంగానే ఆయన ఈ బాల్య వివాహాల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడిండు. అట్లాగే బాల్య వివాహాలతో పాటు ఆనాడు బాల్య వివాహాలు చేసిన తర్వాత వృద్ధులకు ఇచ్చేవాడు. ఒక రకంగా చెప్పాలంటే 60-70 ఏళ్ల 10-12 ఏళ్ల అమ్మాయిని ఇచ్చేవాడు. ఆ వృద్ధులు చనిపోగానే ఆటోమేటిక్ గా బాల వితంతువుగా ఆ అమ్మాయి మారిపోయింది. అలా బాల వితంతువులకు మళ్ళీ పునర్వివాహం చేసే ప్రయత్నం చేశారు. ఆ రకంగా ఆయన మొట్టమొదటి బాల్య వివాహం 1878లో మొదటి వితంతు వివాహాన్ని ఆయన స్వయంగా తన ఇంట్లో చేశారు. దానివల్ల ఆయన చాలా కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన సంఘ బహిష్కరణ గురయ్యారు. వరకం చెప్పారంటే ఆయన కుల బహిష్కరణ మొదటి నుంచి ఉంది, కానీ సంఘ బహిష్కరణ గురయ్యారు. ఆయన అందరూ తిట్టిపోశారు, నువ్వు హిందూ మతాన్ని నాశనం చేస్తున్నావు. ఈ రకంగా ఆయన రకరకాలుగా హింసించారు కూడా, మానసికంగా శారీరకంగా. దాన్ని తట్టుకొని నిలబడి ఆయన తొలి వింతంతు వివాహాన్ని 1881 మార్చ్ 11 నాడు ఆయన చేశారు. తర్వాత ఈ సంఘ సంస్కర్త కేవలం ఆ పుస్తకాలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా చూపెట్టిందని దానికి ఇది మంచి ఉదాహరణ. అదే 1878లో మొదటి సాంఘిక నవల. ఆయన అసలు సాహిత్యంలో ఆయన స్పృశించని అంశం లేదు వరకు చెప్పాలంటే. అందుకనే మొట్టమొదటి సాంఘిక నవల మన తెలుగు సాహిత్యంలో రాజశేఖర చరిత్రము అనే నవలను 1878లో రాశారు ఆయన. అట్లానే 1867లో వాళ్ళ పెద్దనాన్నగారు మరణించిన తర్వాత ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు మరణించిన తర్వాత వాళ్ళ పెద్దనాన్న దగ్గరే పెరిగాడు వాళ్ళ అమ్మ పెద్దనాన్నతను. అయితే వాళ్ళ పెద్దనాన్న చనిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వ ఉద్యోగం ఈయనకు ఇస్తామని కారుణ్యామకంలో బ్రిటిష్ ప్రభుత్వం వారు సిఫార్సు చేస్తే, అప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి లంచం పెట్టవలసి వచ్చింది. అందుకని ఆ లంచాన్ని వ్యతిరేకించి, అవినీతిని వ్యతిరేకించి, నేను లంచం పెట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం పొందను, ఉద్యోగం పొందితే లంచానికి మళ్ళీ లంచం తీసుకోవాలి ప్రజల దగ్గర అని చెప్పి ఆయన వ్యతిరేకించాడు. అట్లాగే న్యాయవాద వృత్తిని కూడా చేపడదామనుకొని న్యాయవాద వృత్తిలో ఉన్న రెండు అంశాలను ఆయన భావించినాయి. ఒకటి అబద్ధాలు ఆడాల్సి వస్తున్నది, రెండోది ఏమో అవినీతి చేయాలి. అంటే జడ్జీలను లోపరచుకోవడం అప్పటి నుంచే ఉంది కనుక జడ్జీలను లంచం ఇవ్వడం, జడ్జీలను లోపరచుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కనుక న్యాయవాద వృత్తిలో కూడా న్యాయం చేయలేదని చెప్పి ఒక సామాజిక దర్శకుడుగా, అంటే ఒక ఉపాధ్యాయుడిగా అయితే ఎటువంటి బంధనాలు లేకుండా పనిచేయొచ్చు అని ఆయన భావించారు. అదే ప్రకారం ఆయన బంధనాలు లేకుండా ఉపాధ్యాయుడిగా 25 సంవత్సరాలు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా, ఆ తర్వాత మరొక 5 సంవత్సరాలు మద్రాసులో కూడా, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది కనుక ఆంధ్రప్రదేశ్ మద్రాసు రాష్ట్రంలో కూడా ఆయన పనిచేశాడు. ఆయన 1874లో అప్పుడు ఆయనకు సమకాలికుడు
ఈ కొక్కొండ వెంకట రత్నం అని చెప్పి ఆయన ఈ పత్రిక వివేకవర్ధిని పత్రిక కోటిగా 1874 లో ఆయన వివేకవర్ధిని అనే పత్రికను వీరేశలింగం స్థాపించారు. అప్పుడు వివేకవర్ధిని పోటీ నువ్వు పెడితే నేను పెడతాను దానికి పోటీగా అని చెప్పి కొక్కొండ వెంకటరత్నం అని ఈయన సమకాలీకుడు. వీళ్ళిద్దరి మధ్యన సాహిత్య స్పర్ధ ఉండేది, వ్యక్తిగత ద్వేషం లేదు కానీ సాహిత్య స్పర్ధ ఉండేది. ఆ రకంగా హాస్యవర్ధిని అని చెప్పి ఆయన ఒక పత్రిక పెట్టాడు కొక్కొండ వెంకటరత్నం. దానికి ప్రతిగా ఆయనకు ప్రతిగా ఆయన పోటీగా 1905 లో ఇతక మన ఆయనే అప్పుడే హాస్య సంజీవని అని చెప్పి ఒక పత్రికను ఈయన స్థాపించాడు. అదే 1874 లోనే. కానీ హాస్య సంజీవని ద్వారా చాలా గల్పికలు, ఉపన్యాసాలు, వ్యంగ్య రచనలు చాలా చేశారు. అంటే హాస్యం ఒలికించేలా, సమాజాన్ని మేల్కొల్పేలా ఆయన చాలా రచనలు చేశారు. అట్లాగే 1905 వీరేశలింగ పంతులు గారు హితకారిణి సమాజం అని దాన్ని స్థాపించి సమాజ సంస్కరణ కోసం, మనకు దురాచార నిర్మూలన కోసం పాటుపడుతున్న ఆ సంస్థకు పాటుపడాలని లక్ష్యంతో చేసుకున్న సంస్థకు ఆయన యావర్ ఆస్తిని దానికి దానం చేశాడు, హితకారిణి సమాజానికి. అట్లానే మనకు సత్యరాజ పూర్వ దేశ యాత్రలు అనే నవల కూడా ఆయన రాశారు. అసలు 130 రచనలు చేశారు ఆయన. 130 రచనల్లో చాలా అసలు అన్నీ కూడా సమాజానికి పనికి వచ్చాయి. ఎంత అంటే ఆయన రచనల్లో స్పష్టంగా సమాజాన్ని మేల్కొల్పే రచనలు చేశాడు. అట్లాగే బాల్య వివాహాన్ని వ్యతిరేకించడంతో పాటు స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్యను ఎంతవరకు ప్రోత్సహించాడంటే స్త్రీలు పురుషులు అంటే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకోవాలని అభిలషించాడు ఆయన. దానికి అప్పటి సమాజం చాలా వ్యతిరేకించింది, కానీ స్త్రీ చదువుకుంటే స్వతంత్రాలు అవుతుందని చెప్పి ఆయన స్త్రీ విద్యను ప్రోత్సహించడమే కాకుండా ప్రోత్సహించే క్రమంలో వాళ్ళ బలపాలు, వాళ్ళకి అవసరమైన బోధనా సామాగ్రి ఉచితంగా ఇచ్చేవాళ్ళు, పెన్సిళ్ళు బలపాలు అవన్నీ ఉచితంగా ఇచ్చేవాళ్ళు. అది కాకుండా ఆయన యువజనులకు కూడా అంటే ఆయన ఆనాడే ఆ యువత కోసం ఆలోచించి యువజన సంఘాల స్థాపకుడిగా కూడా మొట్టమొదటి పేరు తెచ్చుకున్నాడు. ఆయన యువజన సంఘాల స్థాపకుడిగా కూడా ఆయన కృషి చేశారు. ఇట్లా బహుముఖ ప్రజ్ఞాశాలి. అసలు సాహిత్య ప్రక్రియలో కథ, నవల, విమర్శన గ్రంథము, వ్యాసము, గల్పిక ఇట్లా అన్ని రకాల ప్రక్రియలు అంటే సాహిత్య ప్రక్రియలను, కవిత ఇట్లా అన్ని ప్రక్రియలను ఆయన చేపట్టిండు. ఆ ప్రక్రియల ద్వారా మేల్కొనపడడం కూడా ఆయన ఆచరణవాది కూడా. ఆచరణవాదిగా ఆయన చాలాసార్లు ఆ హిందూ మతంలో ఉన్న దురాచారాన్ని వ్యతిరేకించిన క్రమంలో ఆయన ఆచరణలో కూడా ముందుకుండి వివాహాలు 45 వితంతు వివాహాలు జరిపించాడు. అట్లాగే చాలా సమావేశాల్లో పాల్గొన్నాడు. అన్ని సమావేశాల్లో గొంతెత్తి చాటాడు ఏమనంటే ఈ దుర్మార్గమైన దురాచారాలను మనం నిర్మూలించాలని చెప్పి. రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, కేశవ చంద్ర లాంటి వాళ్ళ మహానుభావుల ఆశయాలను ఆనాడే ముందుకు తీసుకునే ప్రయత్నం చేశాడు. అందుకనే ఆయన నవయుగ వైతాళికుడు, అట్లాగే ఆయన హేతువాది, నాస్తికుడు, అట్లాగే సమాజంలో ప్రజల హితం కోరేవాడుగా ఆయన ధృవతారగా నిలిచిపోయాడు. సాహిత్య శిఖరము అట్లాగే సంస్కరణ అభ్యాసి, సంస్కరణలకు ఆద్యుడు. తెలుగు నేలలో ఆయన హిందూ మతంలో అనేక దురాచారాలను తొలగించిన వాడుగా ఆయన మరణం అనేది మనకు రాదు. ఎందుకంటే ఆయన మరణించలేదు, కవిగా, రచయితగా, సంఘ సంస్కర్తగా మనందరి మధ్యలో జీవించారని చెబుతూ ముగిస్తున్నాను. నమస్కారం.